చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ నగరంలో సందడి చేశాడు. కొంపల్లిలోని డిఆర్ఎస్ ఎడ్యుకేషనల్ గ్రూప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఆనంద్ అక్కడ స్కూల్ సందర్శించాడు. డిఆర్ఎస్ లో ఎడ్యుకేషన్ విధానాన్ని ప్రశంసించిన ఆనంద్ చిన్నారులతో కాసేపు గడిపాడు. ప్రస్తుతం భారత్ లో చెస్ మెరుగైన స్థితిలో ఉందని ఆనంద్ వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ స్థాయిలో పలువురు భారత క్రీడాకారులు విజయాలు సాధిస్తుండడం ఆనందంగా ఉందన్నాడు. ఇక తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం చదువుకే పరిమితం చేయకుండా క్రీడల్లోనూ ప్రోత్సహించాలని సూచించాడు. Work with them because I looked at their educational philosophy, character, competence and content, and it immediately made sense to me because it's very similar to how I think you get better at chess. I think learning methods are the easiest fit between chess and education, and I think chess playing is itself a very good way to improve at school, so probably there's a natural connection. That's all for now. Stay tuned to TV5.